జరగబోయేటటువంటి రెండు మూడు నెలల్లో రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికలు మార్చి ఏప్రిల్లో రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ దేశం యొక్క ప్రజల తీర్పు మళ్ళీ ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి వైపే ఉంటుందని నరేంద్ర మోడీ గారే మళ్ళీ ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతారని ఈ యొక్క మన జరిగినటువంటి ఎన్నికలే కావచ్చు ఈ దేశంలో జరుగుతున్నటువంటి ప్రజల యొక్క విశ్వాసమే కావచ్చు నరేంద్ర మోడీ గారి మీద పెరుగుతున్నటువంటి విశ్వాసమే కావచ్చు ఇవన్నిటిని కూడా మరి చాలా స్పష్టంగా మనం చూడగలుగుతా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా తెలంగాణలో కూడా గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే ఓటు శాతాన్ని డబుల్ గా పెంచుకోవడమే కాకుండా ఇంతకుముందు చెప్పినట్టు ఒకటి నుంచి ఎనిమిది సీట్లకు పెరగడం ఇదంతా కూడా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున మెజారిటీ స్థానాలను గెలుచుకుంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి ముఖ్యంగా మనం మనటి రిజల్ట్స్ ని చూస్తే కూడా నార్త్ సౌత్ ని పోల్చుకుంటే కనుక ఉత్తర తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి మరి మంచి ఫలితాలను అందించిండ్రు మరి ఆదిలాబాద్ జిల్లానే గాని నిజామాబాద్ జిల్లానే గాని రెండు జిల్లాలోనే ఆదిలాబాద్ లో నాలుగు స్థానాలు అదేవిధంగా నిజామాబాద్ లో మరి మూడు స్థానాలు హైదరాబాద్ లో ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నాం అన్నిటికంటే మనమందరం కూడా గమనించాల్సింది ఏంటంటే ఒకరిని కాబోయే ముఖ్యమంత్రిని ఒకరు ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఓడించినటువంటి కామారెడ్డి స్థానం భారతీయ జనతా పార్టీ లేదు అని చెప్పే వాళ్లకు అదొక నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అప్పటికే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ని నేను కాబోయే ముఖ్యమంత్రిని అని చెప్పుకున్నటువంటి మరి రేవంత్ రెడ్డి గారిని ఇద్దరిని కూడా మట్టి కలిపించినటువంటి అభ్యర్థి భాజపా అభ్యర్థి వెంకటరమణారెడ్డి గారు అంటే ఈ రాష్ట్రంలో ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారు అని చెప్పడానికి ఇంతకంటే గొప్ప సాక్ష్యం అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా తెలంగాణలో మరి మనం అనుకున్నటువంటి స్థాయిలో మరి ఫలితాలు రాకపోయినప్పటికీ కూడా వాటిని విశ్లేషించుకొని మరి రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కిషన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మరి ఇప్పుడు ఒకటి నుంచి ఎనిమిది స్థానాలకు వెళ్లడమే కాకుండా ఒకటి శాంతాన్ని కూడా పెంచుకొని ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంపై ప్రజలకు ఉన్నటువంటి నమ్మకమే గాని నరేంద్ర మోదీ గారు మళ్లీ దేశంలో ప్రధానమంత్రిగా కావాలని ప్రజలు కోరుకుంటున్నటువంటి విషయమే గాని మరి ఇవన్నిటిని కూడా మరి తీసుకొని వచ్చేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పక్కా వ్యూహంతో మరి ముందుకెళ్లి మెజారిటీ పార్లమెంటు స్థానాలను భారతీయ జనతా పార్టీ సాధించుకుంటుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా మనం రాష్ట్రంలో ఈరోజు చూస్తున్నటువంటి పరిస్థితులు గతంలో బీఆర్ఎస్ పార్టీ అవినీతి పైన అనేక పోరాటాలు చేసినాం ఈ రాష్ట్రం పెద్ద ఎత్తున అప్పుల్లో కూరుకుపోయిందని చెప్పినాం అప్పుల్లో కూరుకుపోయినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పింది అనేక సార్లు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం లక్షల కోట్లు అప్పులు చేసింది అనేటటువంటి మాట కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పిన విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి అయినప్పటికీ కూడా వాళ్ళు ఉచితాల గురించి ప్రకటన చేసిండ్రు ఆ ఉచితాలను ఇవాళ ఆశగా ఎరవేసి మరి ఈరోజు ప్రజల నుంచి ఏ విధంగా అయితే బీఆర్ఎస్ పార్టీ అన్నాడు అట్లాంటి అబద్దం హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టిందో ఈరోజు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేసింది ఎన్నికల సమయంలో కానీ ఇప్పుడు వాళ్లకు ఉన్నటువంటి అనేక పెను సవాళ్లు ఉన్నాయి ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక పరమైనటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులు ఉండేటటువంటిది మాట రోజు పత్రికల్లో మరి రావటం ప్రారంభమైనాయి మరి దీన్ని సాకుగా చూపి కాంగ్రెస్ పార్టీ వారు ఇచ్చినటువంటి హామీలను ఎట్టి పరిస్థితుల్లో కూడా పక్కదారి పట్టి వద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా
ఖచ్చితంగా వారు ఇచ్చినటువంటి హామీని తెలంగాణ ప్రజలు ఏ ఆకాంక్షలతోనైతే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి సాధించుకున్నారో మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని ఓడించాలనేటటువంటి ఒక యాంటీ ఇన్కంబెన్సీ అయితే ప్రజల లోపల వచ్చిందో పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని మార్చాలనేటటువంటి ఒక మార్పులో భాగంగా ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది బొటాబొటిగా మరి ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చిందో హామీల పట్ల వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నిటిని కూడా గైడ్ లైన్స్ పేరటనో లేదా ఇంకా వాటిని ఇంకా మేము గైడ్ లైన్స్ ఐ మీన్ తయారు చేయలేదనో లేదా ఇంకో కారణం చేతనో వాటిని ఆలస్యం చేయకుండా వాళ్ళు అన్నారు 100 డేస్ లోపల అమలు చేస్తామని చెప్పేటటువంటి మాట చెప్పిండు 100 డేస్ లోపల 100 డేస్ లోపల కాదు ఇంకొక 3 నెలలు కాకుంటే 4 నెలలు కానివ్వండి కానీ వాటి అన్నింటినీ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అన్నింటినీ కూడా ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం మరి నెరవేర్చాలని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఈరోజు పత్రికలు చూస్తున్నాం ఆ గ్యాస్ గురించి మొత్తం గ్యాస్ ఏజెన్సీల ముందల వందలాది మంది క్యూలు కట్టుకొని ఉంటున్నారు వందలాది మంది క్యూలు మరి గ్యాస్ ఏజెన్సీల ముందట 500కే సిలిండర్ అని చెప్పేసి మరి వందలాది మంది క్యూలు కట్టి మహిళలు నిల్చుంటున్నారు మరి గైడ్ లైన్స్ ఏమైనా ఇమీడియట్ గా ఫ్రేమ్ చేయండి వారికి ఇమీడియట్ గా మీరు ఇచ్చినటువంటి హామీ ఎప్పటి నుంచి నెరవేరుస్తారో తెలియజేయండి వాళ్ళ లోపల ఒక ఉన్నటువంటి అంటే ఎప్పుడు ఒక అస్పష్టత ఏదైతే ఉందో దాన్ని ఇమీడియట్ గా ప్రజలకు కూడా తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉంది అదే విధంగా ఇప్పుడు రైతు బంధు విషయంలో కూడా రైతు బంధు విషయంలో మరి ఎమ్మడి అమలు చేస్తామన్నారు మరి ఇప్పుడేమో మరి పాత 5000 ఇస్తాము తర్వాత మిగతాది ఇస్తామనేటటువంటి మాట చెప్తున్నట్టుగా మరి మీడియాలో వార్తలు వస్తున్నాయి మరి ఇమీడియట్ గా వారు రైతులకు మరి నెక్స్ట్ క్రాప్ కి ఏవలసినటువంటి వాళ్ళ ఖాతాలో జమ చేయాల్సినటువంటి రైతు బంధు అమౌంట్ ని మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం వారికి జమ చేయాలని చెప్పి సందర్భాన్ని నేను కోరుతా ఉన్నా మరి మహిళలకు కానీ అదే విధంగా ఇతర హామీల విషయంలోనే కానీ స్పష్టంగా ఎప్పటి నుంచి మీరు ఇవన్నీ అమల్లోకి తెస్తారో కూడా ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మన ముఖ్యంగా కేంద్రంలో మరి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు కూడా తెలంగాణ ప్రజల పట్ల చాలా అమితమైనటువంటి అభిమానంతో తెలంగాణ అభివృద్ధి పట్ల మరి వారు అనేక 2 టర్మ్లలో కూడా 9 లక్షల కోట్లకు పైగా నిధులు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిండు ఈరోజు అభివృద్ధి జరుగుతున్నది గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ రోడ్లు కానీ అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ హాస్పిటల్ కానీ అంగన్వాడీలు కానీ స్కూల్ కానీ అనేక అనేటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారానే ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరిగింది మరి కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం పూర్తిగా సహాయ శాఖలు అందిస్తానని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది సో వచ్చే మనం ఈరోజు రాష్ట్రంలో దేశంలో చూస్తున్నే మొన్ననే కాంగ్రెస్ పార్టీ యొక్క ఎంపీ కాంగ్రెస్ పార్టీ యొక్క ఎంపీ రాజ్యసభ మెంబర్ ఇంట్లో 351 కోట్లు దొరికినాయని చెప్పి మనం ఒక ఎంపీ యొక్క కాంగ్రెస్ పార్టీకి దగ్గరలో ఉన్నటువంటి అతి దగ్గరగా ఉన్నటువంటి సాహు రాహుల్ గాంధీ గారు కూడా చాలా దగ్గర అని చెప్తారు మరి వారు మరి ధీరత్ సాహు గారి దగ్గర ఇంత పెద్ద అమౌంట్ దొరకడం మరి పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి వారు ఈ డబ్బునంతా జమ చేస్తుందనేటటువంటిది కూడా పెద్ద ఎత్తున ఈరోజు భావించాల్సి వస్తా ఉంది ఎందుకంటే స్కామ్లు లేనటువంటి పాలనను ఈరోజు భారతీయ జనతా పార్టీ అందిస్తా ఉంది గత 10 ఏళ్లుగా నీతివంతమైనటువంటి పాలన అభివృద్ధివంతమైనటువంటి పాలన
देश अभिवृद्धे प्रजल ओक संक्षेम तो राष्ट्र अभिवृद्धि ग्रामल अभिवृद्धि देश अभिवृद्धि की कट्टुबडी उंडी नरेंद्र मोदी गारु पक्क पनि चेस्ता उंटे अवनीति महाराज महाराजुलंता अवनीति साम्राट्लंता कलिसि नरेंद्र मोदी गारिनि एट्लैना गद्दे दिंचालनि अनेक रकाल कुट्रलु पन्नुतुन्ना प्रपंच देशाल्लोने भारत देश गर्विंचे बिड्डगा नरेंद्र मोदी गारु इवाल భారత దేశం భారతీయ అంటే భారత దేశంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ ఏ దేశంలో ఉన్నాడు గర్వించే విధంగా ఈ భారత దేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ఒక పక్క పెంచుకుంటూ ఇటువంటి నాయకుడు మాకు లేడనేటటువంటి విధంగా ప్రపంచ దేశాలలోని అనేక దేశాల ప్రజలు ఈ రోజు భావిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం గొప్ప నాయకత్వాన్ని కాకుండా ప్రపంచాన్ని కూడా ఒక దిశా నిర్దేశం చేసేటటువంటి ఒక నాయకత్వాన్ని చూసి గర్వపడాల్సింది పోయి చాలా మంది ఈర్ష్యపడుతూ ఒక పక్క ద్వేషిస్తూ ఒక పక్క ఈర్ష్యపడుతూ నరేంద్ర మోదీ గారిని నిడితే వీళ్ళకేదో కీర్తి వస్తున్నటువంటి భావిస్తూ ఈ దేశ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేసిన వీళ్ళందరికీ కూడా దేశ ప్రజలు గమనిస్తా ఉన్నారు. మొన్న వచ్చినటువంటి ఎన్నికల తీర్పే దీనికి సాక్ష్యం. ఛత్తీస్గఢ్లో మేమే అధికారంలోకి వస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ, మధ్యప్రదేశ్లో వాళ్ళే అధికారంలోకి వస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ, రాజస్థాన్లో మళ్ళీ మేమే అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు నరేంద్ర మోదీ గారి మీద ఉన్నటువంటి విశ్వాసం మరి ఆ ఎన్నికల్లో తీర్పే స్పష్టం చేసిందని చెప్పి నేను తెలియజేస్తూ వచ్చేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 380 స్థానాలకు పైగా లాస్ట్ 2019 లో 303 అయితే వచ్చే ఎన్నికల్లో 403 కూడా సాధించేటటువంటి విధంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. తిరుగులేని మెజారిటీని భారతీయ జనతా పార్టీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సాధిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను గెలుచుకుంటుందని చెప్పి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ మీడియా మిత్రులకందరికీ ధన్యవాదాలు.